చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అవునా మరి కొడుక, నొప్పులు బాగా వస్తున్నాయి, మంత సాన్ని తొలకరా, పొగొంత జల్లివో, అడవారే ఎడవారేసి పో, జల్లివో పో, జల్లివో పో, పో పో. నొప్పులు స్టార్ట్ అయినాడు ఒక మంచి వాడు. అవా బాబా తోలకష్టం తోలకష్టం ఏమైంది? మంచిగా ఉన్నదా? కాదు, నొప్పులు వస్తున్నాయి, అందుకే చూస్తురా. వచ్చింది, భయపడకు బిడ్డ. అవునా, భయపడకు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చిన వరము, భయపడకురా. అవా భయపడకు. చక్కదానం పుట్టిందిరా బిడ్డ, చూతురా అవి బంగారం వదిలినాయి లేదమ్మా, మంచిగా తెల్ల ముద్దుగా పుట్టింది. దా చూతురా రారా. అయ్యో ఏం పాపం రా, ఏమైతుంది? కొడుక కొడుకే పెడతాడా బిడ్డ, మంచిగా ఉందిరా, చూతురారా, చూతుతా మంచి మంచి మంచిగా ఉన్నది, చక్కదానం పుట్టిందిరా నీకు బిడ్డ, వజ్రం వదిలినద్దా. చూతురా ఏ ఒక గుల్గుతాడు ఎవరు అంత. ఇది ఎటు పోయింది మన ఏదో గింతసేపా ఎటుపోతా అంటే ముచ్చట్లో బాగా అవుతుంది, తమాషా అవుతుంది. ఇవ్వ మనిషి ఇక్కడికి పొల్లని ఇక్కడ వండేసింది, ఎటో వీకింది మావన్నలేదు అసలు. ఇది ఎటు పోయింది అసలు, ఎవరు చూసుకుంటా నాకు మందేయాలి అక్కడ. ఓ అమ్మా ఎటువే ఇక్కడ మందేయాలనే ఎటు పోదా, ఇక్కడ ఎటు పోతా అటే, మనిషి అవుతుందరా. పొల్లి ఎడుతుంది అసలు, ఇది ఎటు పోయింది అమ్మా. ఓ మై సాయ్ ఇంతసేపా మీ అయ్యా పట్టించుకోరు చెయ్యడు, ఇద్దరు బిడ్డదా నేనే ఎత్తుకుంటా దా. లాలి లాలి జో జో ఊకుండు ఊకుండు ఏడకు ఏడకు బిడ్డ, లాలి జో లాలి జో జో అచ్యుతానంద జో జో మకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఇంత మంచిగా ఎత్తుకుంటూ ఊకుంటుంది, ఇన్నే ఉన్నాం ఎత్తుకుంటే ఏమవురా, అగో వాళ్ళు ఎత్తుకుంటారా నీ బిడ్డ, నీకే బారి వయసుందా, నీ ఎలా ఎట్లేదు మరి ఎత్తుకున్నాయనుకో అది ఇదని అంటావు బాగా. ఇట్ట వండ పెట్టడానికి పెద్ద అజ్జి ఎత్తాడు, మంచిగా ఆడుకుంటుంది. ఇది ఎటువంటి ఏమో నా మందేసం అప్పుడే అయిపోయింది, కిందసేపు ఎటువంటి అంటే ఎక్కడ కూర్చుని అక్కడే పుల్లని వండేసింది, ఎటో వీకింది జాగ్రత్త లేకుండా. ఇవరక గింత పని ఉండే, ఈ పని వల్ల చేసిరా మళ్ళీ నేనే చేతి. బిడ్డ అంటే నీకు ఇష్టం లేదు కదా రా కొడుక, గట్ల అంటే ఎట్లుంటుందా, నేను చూసుకోనా, నేను పట్టించుకుంటూ పోను, మీకు ఇట్టం లేకపోతే మీ పట్టు లేకపోతే. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి, ఇట్లా చేస్తారా, మరే కొడుకు పో, బిడ్డ అయినా ముట్టిపోవు, నా కాలర్ ఉండిపోవు, బిడ్డకున్న ప్రేమ నా కొడుకు ఉండదు, నువ్వు కొడుకు ఉంటున్నావు నాకు. వావా వావా ఇట్రాయే, దానికి నొప్పులు వస్తున్నట్టున్నాయి కదా, మరి చూడుపో కొంచెం. దొరకత్తావా, సరే.
వచ్చిందా? ఇది డాక్టర్ బాబు కొంత చూస్తురా, నొప్పులు నొప్పులు వస్తున్నాయి, గంట నొప్పులు వస్తున్నాయి చూడు. సరే అమ్మా, పిల్లలు పుట్టింది కానీ పెద్ద పాలన కావాలేదు మరి. అయ్యో ఎట్లా మరి, ఎట్లా చేయాలి మరి, పిల్లలు వేరే పుట్టిండు ఎట్లా? దేవుడా భగవంత, తల్లిని కాపాడలేదు మరి, తల్లి అయితే బతకరా, సంతేది సంతేందా, తల్లి అనిపోయింది. అయ్యో కొడుకు పుట్టిండు, కొడుకు పుట్టిరా బాబు, కొడుకు పుట్టింది కానీ భార్య అనిపించింది మరి. భార్య అనిపించారా? కొడుకు పుట్టింది అంటే భార్య అనిపించిందా? భార్య అనిపించాలంటే కొడుకు ఇస్తాం. అయ్యో ఎత్తరా, కోడలు చనిపోయింది కదరా, కొడుకు పుట్టింది కానీ కోడలు చనిపోయింది, ఎత్తరా దేవుడా భగవంత, ఎట్లా రాదు రాదా పిల్లగాన్ని. అయ్యో భగవంత ఎట్లా పాపం కోడలు చనిపోయి. అయ్యో దేవుడా భగవంత, పిల్లగాడు వచ్చాక తల్లి చనిపోయి. ఆడపిల్లవాని బిడ్డ పట్టించుకుంటలేరు నిన్ను, చూడు అన్ని ఎట్లా సౌకర్య చేసిన పిల్లగాన్ని. నేను చేస్తా తీ బిడ్డ, నువ్వు బాధపడకు అమ్మా, నేనున్నా నానమ్మని వా ఉజ్జి. తమ్ముని పట్టించుకుంటున్నావు, నువ్వు పట్టించుకుంటున్నావు బిడ్డో, ఏం చేద్దాం, నువ్వే బంగారం. అర్థమవుతలేదు నా కొడుకు, పిసోడు ఉన్నాడు నా కొడుకు. ఇగో అక్క అక్క అక్క, ఓ నిన్ను సౌకర్య చేసిండు పాపం, ఇగో ఈ అక్కకు మంచిగా అరుచుకుంటలేరు. ఇగదా అయ్యో గేనికి రెండు ఇట్టేందిరా, ఆనికే ఇస్తున్నావు, గాడు పెడతాడా నీకు? బాగానే పెడతాడు, ఆకు పెరిగినాక తంతాడు. మీ బిడ్డ బిడ్డకి ఇచ్చేది రెండు పాపం, గోసగోసాలు చూస్తుంది. ఇయ్యు ఇరా, వీరికి ఇచ్చేందిరా అబ్బా, ఒక్కటే ఇస్తున్నావా, నువ్వు వాంగిస్తున్నావు. ఏ ఇయ్యో నీయో నలుగు, ఓ నువ్వు బాగా ప్రేమ కొడుకు అంటే తింటు. నీకు ఇయ్యడోటో మీ డాడీ, మీ నాన్న ఇయ్యాడు, మీ నాన్న నీకు పెట్టాడు చక్కగా, బాగా దింపి. ఇంకా రెండు ఇస్తేంద్రా పాపం, దీనికి రెండు ఇయ్యు, ఇంకా రెండు ఇయ్యు, గోసగోసాలు చూస్తుంది పాపం. మీ నాన్న దగ్గర కో బిడ్డ, పో మీ నాన్న దగ్గర పో, మెల్లగ పో. అయ్యో ఎత్తుకోలేవురా, ఎత్తుకో. అయ్యో నీకు బిడ్డ వనికత్తలేదా? నీ బిడ్డ బాగా ఎత్తుందిరా, కొంచెం కుంచుతేందిరా. అయ్యో నీ బిడ్డ పట్టలేదు, బిడ్డ పట్టలేదు పో. ఓ ఓ ఓ ఓ నాన్న అత్తలేడు, ఓ ఓ ఇంతగానే పెడుతుంది, ఇంత పట్టించుకుంటలేమురా, ఏడిసిన పట్టించుకోవు, ఏది పట్టించుకోవు, భలే ఉన్నావురా. కొడుకు ఉట్టిండు అవరా, కొడుకు ఉట్టిండు, ఆ లవన్ తీసుకుపోయాడు, గింతన్న నీకు లేదు, ఇంకా కొడుకు ఇందే బాగా ప్రేమ పాపం, బీట గింత ప్రేమ లేదు, భలే ఉన్నావు కొడుకు. ఆ బిడ్డ బడికోదు పోనాడు, టైం అవుతుంది. బుక్స్ ఉన్నాయా అండి, పెన్నులు బుక్స్ అన్నీ ఉన్నాయా? ఇంకేమైనా కావన్నా? అన్నీ ఉన్నాయి కదా, మంచిగా చదువుకో. బల్లే వెళ్ళలేదు, ఇంటికాడ పని ఉండదు, పని చేసుకుంటే ఇంటికాడ ఉండు. నీకేం సార్ అవసరం? నీకు ఏమైనా జాబ్ వేస్తున్నాయి, ఏమైనా పని చేసేది ఉన్నదా? ఆడపిల్లకి సార్ అవసరం లేదు, వీనికి అవసరం కొరన్నా, మంచిగా బడికో, మంచిగా చదువుకో, అంతే స్కూల్కి మంచిగా. ఏ దానికి అవసరం లేదు, బోల్దాం పడాడు, అవసరం లేదు.
ఆడపిల్లనే ఇప్పటి నేర్చుకుంటే తర్వాత మంచి తెలివి రావద్దా, తెలివి బంది ఆడపిల్ల కాదా. అన్ని పనులాగా చెప్తారు, ఒక్కడి తమ్మునికి చెప్పారు. నీకు చెప్పకుండా వాళ్ళకి చెప్తారు? మొగోళ్ళు చేసేది పని చేసేది నువ్వు కదా, చేయి పని. మంచాలు ఇస్తే బట్టలు అయిపో, చూస్తావు. మా నాన్నమ్మ ఉంటేనే మంచిగా, నాన్నమ్మ మంచి ఉంటుంది. బట్టలు అనుకోదు, నిద్ర అవుతుంది. ఏమంటున్నావురా, దీన్ని చూస్తే అర్థం లేవు, కసురుకుంటున్నావు బాగా. ఏమన్నది ఇదేస్తుందా? నీకేమైంది? ఏదా నీకు బట్టలు? ఏమో బాగా మాట్లాడుతున్నావు, చిన్న పిల్లలేనా? ఏమంటున్నావు? ఇప్పుడే చేస్తుంది పని, పెద్దదేనక్క ఇప్పుడే చేస్తుందా? మరే పాపం దాన్ని ఊకే వరం వరం నువ్వు చూస్తే. ఎప్పుడు నాన్న అంటాడు, ఒక్క మాట కూడా తమ్ముడే. అవును, ఎప్పుడు తమ్మున్న మంచిగా చూసుకుంటాడు. నేను చూస్తలేను బిడ్డ, నేను ఉన్నది నువ్వు బాధపడకు. మీ అయ్య కాసుంటోడే కొడుకుని అన్నాడు, బంగారు కొడుకుని. ఇవి నువ్వేమో వనికత్తలేవు. చెప్పిన పని అసలే అయ్యారు, ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి. మనుషులు ఇంకా బట్టలు తీసుకురావట్లేదా? చెప్పిన పని అసలే లేరు. విన్నాడు? ఎప్పుడు కసురుకుంటావు? ఇంకా చూస్తున్నావు? అవ్వా పండుకుందా, లేట్ అవుతుందా? ఇంకా పొద్దు అవుతుంది. పండుకుందా నానా, పండుకో బిడ్డ, మంచిగా అనుకో, మంచిగా అనుకో. చదువుడు ఇంకా అయితే లేదు, ఇంకా లైట్లు అని ఇట్లా వెలుగుతున్నాయి. ఎంతసేపు పండుకోవద్దు, ఇంకా పుట్టాడు కరెంటు బిల్ వస్తుంది, ఇంకా లైట్లు తీయక ఇంకా ఇంకా పండుకుంటలేరు. వీళ్ళు ఏం చదువుతున్నారేమో. చుక్కలు నీ లెక్క నా లెక్క మంచిగా కలిసి ఉంటాయి, అట్లా కలిసి ఉండాలి మనం. ఎప్పుడు ఒకటి అంటేనే కదా పండేదానికి. పడుకో బిడ్డ, పడుకో. అలా ఎట్లా తీసాయి? తీసేస్తాం, కరెంట్ బిల్లు బాగా వస్తుందా? నువ్వానే నా కట్టాడు బిల్లు. ఏమవుతుంది ఇప్పటికే? బొచ్చడి బిల్లు వస్తుంది, కట్టలేక పోతుంది. ఇక్కడ అవసరం ఉంటుంది, తీసేస్తా. పడుకోదు, పోలాడు, టైం అవుతుంది. బుక్స్ ఉన్నాయా అన్ని? పెన్నులు బుక్స్ అన్ని ఉన్నాయా? ఇంకేమైనా కావన్నా? అన్ని ఉన్నాయి కదా, మంచిగా చదువుకో. బల్లే లేదు, ఇంటికాడ పని ఉండదు, పని చేసుకుంటే ఇంటికాడ ఉండు. నీకేం చదువు అవసరం? నీకు ఏమైనా జాబ్ చేస్తున్నా? ఏమైనా పని చేసేది ఉన్నా? నేను ఇక్కడ ఉంటే నాతో మా నాన్న సాకిరి పని చేపిస్తాడు. నేను మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటున్నా, అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను బడికోతానా నువ్వు తోలేస్తలేవు. నానమ్మ నువ్వు అంటే నాకు బాగా ఇష్టం, నిడిసిపెట్టి పోబుద్ది అయితే లేదు. ఇక్కడ ఉంటే సాకిరి పని ఏపిస్తుండు నాన్న, బడికి తోలెత్తలేడు. అందుకనే నేను మీ అందరిని నిడిచిపెట్టి పోతున్నా.
ఒక్క అంజాపికాయ లేనట్టు ఉన్నది. మొత్తం పిందెలు పిందెలు ఏమున్నాయండి, ఈ సంబానంతా మొత్తం కాయ ఊర్లకి అయ్యేటట్టే పడుతున్నది. అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, పెద్ద పెద్ద కానీ ఒకటన్నా కాయలేదండి. మా మనవరాలు జాడలేదే, జాడలేదు, మబ్బుల పోయింది. అవి పట్టించుకుంటలేదు, నా కొడుకు పట్టించుకుంటే ఆ కూరగాయలకు లెంపుతుండు. అదా మా కూరగాయలు లెంపుతుంది, నీ కూరగాయలు పాడుగా నీ బిడ్డ జాడలేదు, మబ్బుల పోయింది, తిరిగి తిరిగి వస్తున్నా, నాకు యాస్త వస్తుంది, ఇండ్లని తిరిగి వచ్చిన ఏమన్నా ఆడుకు ఆడుకునిలేదు, అది అయితే పోయింది, నాకు భయం పడుతుంది. సోపతి కాదు మా అన్ని కాదు, పోదాంపా తిరుగుదాంపా తిరుగుదాంపా పట్టించుకుంటూ లేదు బిడ్డని, బిడ్డ కాదా, తిరిగి తిరిగి వచ్చిన నేను కాళ్ళని వస్తున్నాయి నాకైతే తిరగదా, తిరుగురా అంటున్నా, లెంకురా అంటున్నా. మంచిగా లేవు, అది చెప్పు తింటలేడు, మొత్తం ఆయనలో కానికే ఉంది, పట్టి బిడ్డ మీద ఇంత పట్టలేదే, అది ఏం ఉందిగా అన్నాడు. కానీ లేకపోతే బతుకురా గానీ వాళ్ళ బతుకు ఏం చేయవన్నావు, బిడ్డ కాదా పట్టలేదు అంటుండు, ఏదైనా కొని అంటుండు, ఎత్తుంటే చెప్పు గదే నేను చెప్తాడు పట్టించుకుంటలేదు, బిడ్డ అంటే ఇష్టం లేదు కొడుకు, నా కొడుకు ఇంత ఇష్టం లేదు. ఎట్లా మరి పోయి తోలుకొద్దాం పారా, అసలే పట్టించుకుంటలేడు, ఎత్తు పిల్లగా చెప్పు ఇంత పట్టలేదు, ఇలా బిడ్డ అంటే అసలే పట్టలేదు. అందరు నన్నే అంటారు, కనిపించిందా పొద్దుగాలి తిరుగుతున్నా దొరుకుతలేదు, ఆవు గిడ చెట్టు కింద ఉన్నది, ఏ గిన్నె ఉన్నది, ఉందా గిన్నె గిన్నె సరే అన్న మంచిది. ఎందుకు తవిడు ఇంక దద్దరు అంటున్న వారు అదే ఏరుతుంది అంటే పాపం భయపడుతుంది, నువ్వు చేసిన పని దొరికింది చూసుకున్నా చేసా, అందరు ప్రతి ఒక్కరు నన్నే పట్టుకుని నన్ను పట్టుకుని అడుగుతారు. తమ్ముడిని బడికి వెళ్ళేసిన, నన్ను తోలేసినావా, సాకిర్పన్ అంతా నాతోనే చేయించినావు, ఎందుకంటే నాతో ప్రేమగా మాట్లాడినావా, ఎప్పుడు కోపంగానే కానీ, నువ్వంటే నాకు చచ్చిపోయేంత ఇష్టం, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు, నువ్వు అన్నది కూడా ఒక ఆడపిల్లనే, నీ కిల్లాలుగా వచ్చింది కూడా ఒక ఆడపిల్లనే, నీ ఇంటికి వారసుని ఇచ్చి తందుకు ప్రాణాలు కోల్పోయింది కూడా ఒక ఆడపిల్లనే, ఆడపిల్లని నీకు ఎందుకు అంత సునుకనా, ఒక్కనాడన్నా నాకు ఏదైనా బొమ్మలు కొంకొచ్చినావా, అన్ని బొమ్మలన్నీ తమ్మునికే ఇచ్చినావు, నన్ను అన్నది నువ్వే కదా, తమ్ముడిని అన్నది నువ్వే కదా, తమ్ముడిని మంచిగా చూసుకొని నన్నెందుకు మంచిగా చూసుకుంటలేవు, నువ్వు తమ్ముడితోనే గడిపిన క్షణాలు నాతో ఒక్కసారైనా గడిపినావా నాన్న, ఎందుకు నాన్న నేను అంటే నీకు అంత కోపం.
మంచిగా చూసుకున్నావు, నేను అంత మంచిగా చూసుకుంటున్నాను. నేను బడికి వెళ్ళొస్తా అంటే నా అత్త, తమ్ముడిని చూసుకునేటట్టు నన్ను చూసుకుంటా అంటే నా అత్త. నాకు ఇద్దరు సమానమే, ఇద్దరు నాకు ముఖ్యమే, ఇద్దరు మంచిగా చూసుకుంటా. అమ్మా తమ్ముని చూసినట్టు నేను చూస్తా అంటుండు, పోదాం బిడ్డ. అవునయ్యా రామయ్య, ఇన్ని రోజులకు మీ బిడ్డని కళ్ళు వేర్పించింది, ఇదే మారుడు అంతకన్నా ముందు మారితే ఎట్లుండు, మంచి ఉండకపోనా? అవునయ్యా రామయ్య, నువ్వు నీ బిడ్డను ప్రేమతో చూడకున్నా నీ బిడ్డని ప్రేమతో చూసింది, నీ కొడుకుని చూసినట్టు ప్రేమతో నీ బిడ్డను కూడా చూడాలా. చూస్తా ఇకనైనా చూడు, నీ బిడ్డను బడికి పంపియు, నీ కొడుకుతో సమానం చూడు. పంపిస్తా. సరే రామయ్య, నీ బిడ్డని సరే ఇంటికి తోలకపో, ఇకనైనా మంచి చూసుకో నీ బిడ్డను. మేము తీసిన ఈ చిన్న షార్ట్ ఫిలిం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.